సిద్ధేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదన ఏం చేయబోతున్నారు? ఇప్పటి వరకు దాని ప్రస్తావన లేదు. ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడు మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కానీ, మీరు పవర్లో ఉన్నప్పుడు కానీ దాని ప్రస్తావన తీసుకురాలేదు. దాని భవిష్యత్తులో దాన్ని నిర్మించే ప్రతిపాదన సిద్ధేశ్వరం సిద్ధేశ్వరం అదే మా అది కూడా రెండు జిల్లాలు రెండు రాష్ట్రాల మధ్య ఉండే ప్రాజెక్ట్. అది దాన్ని కూడా నేను పెట్టాల్సింది మిస్ అయ్యాం. ఎప్పుడో శాంక్షన్ చేసామది. అక్కడి నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉండే విభేదాల వల్ల పెండింగ్ ఉంది. ఇతను మాట్లాడాడు నేను ఇమీడియట్ చేపించేస్తానని ఏమాత్రం పట్టించుకోలేదు. అమికబుల్గా రెండు రాష్ట్రాలు సార్ట్అవుట్ చేసుకోవాలి. డెఫినెట్గా అది ప్రియారిటీ పెట్టుకొని విల్ ఫైట్, తప్పకుండా పోరాడతాం. మీకు మైక్ తీసుకున్నాడు. కర్ణాటకలో కొత్తగా నవలి ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నారు సార్, కుప్పటి జిల్లాలో. తర్వాత అపరభద్ర కడతా ఉన్నారు. సో దానివల్ల ఈ తుంగభద్ర జలాశయం పైన అపరభద్ర కడతా ఉన్నారు. సో కాబట్టి ఈ నీటి వాటర్ని కూడా కోల్పోతున్నాము. ఎల్ఎల్సీకి వచ్చేటువంటి కొద్దిపాటి నీళ్ళు కూడా జలచౌరం అవుతున్నాయి సార్. సో మీకు అందుకనే మనం ఆర్డిఎస్ ఇవన్నీ పెట్టాం. అక్కడ కూడా హెచ్ఎల్సీలో కూడా ఇదే లాంటి ప్రాబ్లం ఉంటే మనం డబ్బులు ఇచ్చి కర్ణాటక పార్ట్లో కూడా లైనింగ్ కోసం మనం డబ్బులు ఇచ్చాం తుంగభద్ర బోర్డుకి, నేనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎందుకంటే మన నీళ్లు మనకు రావాలని. ఇది కూడా తుంగభద్ర పైన కడుతున్నారు, కృష్ణా పైన అప్పర్ ఆల్మట్టి అక్కడ కూడా కట్టే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా రాజకీయ పార్టీగా ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఫైట్ చేయాలి. ఈరోజు ఇక్కడుండే రాజకీయ పార్టీ అబ్జెక్షన్ చెప్పే పరిస్థితులు కూడా లేరు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజీ లేని పోరాటం చేస్తున్నాం. ఆ రోజు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉంటే నేను యుఎఫ్ గవర్నమెంట్లో 5 మంది ముఖ్యమంత్రులతో కమిటీ వేయించి ఎత్తు పెంచకుండా నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజుట్లోనే 95-96లో నిలబెట్టాం. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ కూడా అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. వీళ్ళు ఎవ్వరు కూడా ప్రొటెక్ట్ చేసే పరిస్థితులు లేరు. ఇప్పుడు కేంద్రం కూడా డబ్బులు ఇచ్చారు, అది కూడా మనకు నష్టం జరుగుతుంది సార్. శ్రీశైలం బ్యారేజ్ 2009 వరదలకు పూర్తిగా కకావికలమైంది సార్. 100 ఫీట్స్ లోపల గుంత పడింది ముందర, ఫ్లడ్ ఫుల్. అది ఇంతవరకు కూడా దాన్ని ఫిల్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా నేను ఒకటి చెప్పాలి, మీ అందరికి కూడా అవేర్నెస్ రావాలి. శ్రీశైలం ఏదైతే ఆ పూల్ వాటర్ వచ్చి పడుతుందో దాన్ని ఏదో పేరు అంటారు మనం, పంజిపూల్. ఆ పంజిపూల్లో ఆ నీళ్ళన్నీ పడి ఆ ప్రెషర్ కానీ కానీ దెబ్బతింటే ప్రాజెక్టు కూడా ప్రమాదం వస్తుంది. అది రెండు ప్రభుత్వాలు కూడా ఇమీడియట్గా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండోది ఇక్కడ రెండో ప్రాబ్లం కూడా ఒకటి ఉంది. ఎస్ఆర్ఎస్పీ నేను చూశాను ఆ రోజుట్లో, ఎస్ఆర్ఎస్పీకి సిల్ట్ ఎక్కువ వచ్చేది, దానివల్ల రిజర్వాయరే పూడిపోయేది, మళ్ళా దాన్ని తీలేం. ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు మనం ప్రారంభించాం, వెలుగొండకు మట్టి తీస్తున్నాం, అక్కడిని సొరంగం పెట్టాం. ఇటీవల ఎవరో చెప్పారు, మీరు పోయి చూడండి ఒకసారి, నాకు తెలియదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడి నుంచి మట్టి మామూలుగా టనల్ ద్వారా మెషిన్స్ పెట్టి తీయకుండా మనుషులు పెట్టి కొట్టేస్తున్నారని, ఆ మట్టి తీసుకొచ్చి శ్రీశైలం వేసేస్తున్నారని. అది మరీ డేంజర్. అంటే శ్రీశైలం పూడ్చడానిక లేకుంటే టన్నులు నీళ్ళు పోవడం నాకు అర్థం కాలేదు. అలాంటి తప్పుడు విధానాలు అవలంబిస్తే చాలా డేంజర్ అవుతుంది. దానిపైన కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన ఎక్కిన చెట్టే మనం నరుక్కున్నట్టు అవుతుంది, ఇది మంచిది కాదు. ఒకసారి అనలైజ్ చేయండి, నేను కూడా అనలైజ్ చేస్తా. ఎవరైనా సార్ తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టాం. ఎనీబడి ఈజ్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? మీడియా మీకు అన్ని విషయాలు తెలిసిన విషయాలు ఉన్నాయా, కొంత కొత్తగా ఏమైనా నేర్చుకున్న ఉందా? వాళ్ళు చెప్పాలి, మీరు కాదు, మీడియా వాళ్ళు. కొంత న్యూ థింగ్స్ కూడా ఉన్నాయి కదా. మీకెందుకు ఇస్తారు మా వాళ్ళు, మిమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు. మీడియా అంటే వైసీపీ బానిసల కింద లెక్క సార్. చాలా మందికి పట్టిసీమ ద్వారా రాయలసీమ ఎట్లా సక్సెస్ అవ్వడం అవుతుంది, ఆ నీళ్లు ఎట్లా డైవర్ట్ అవుతుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉండింది సార్. ఈరోజు మీరంతా
క్లారిటీగా వివరించారు. అది చాలా మందికి రాయలసీమతో పట్టిసీమ అయింది, రాయలసీమ ఎట్లా సస్యశ్యామల మీద అనేది అది ఒక డౌట్ సార్. మా పబ్లిక్ లోకి ఎక్కువ పోలేదు సార్ అది. పోదు, మా నాయకులు కూడా చెప్పలేదు. మీరు ఎంతమందికి తెలుసు అంటే మూడు మేమే కట్టామని. మూడు పోతిరెడ్డి పోడు కానీ నీకు తెలుసాయా? నువ్వు నీ మనసులో పెట్టుకున్న ఫరూక్, నీకు ఒకటిగా తెలుసు, అది నీతోనే ఉంది. కానీ ప్రజలకు పోలా. ఆ మూడు ప్రాజెక్టులు ముచ్చమర్రి కానీ, పోతిరెడ్డిపాడు కానీ, ఎస్ఆర్బీసీ కానీ, మల్యాల దగ్గర చంద్రనివా కానీ, మూడు తెలుగుదేశం పార్టీ చేసిందని ఎంతమంది తెలుసు ఇక్కడ? మరి ఎట్లా? దట్ ఈస్ ది ప్రాబ్లం. ఇంటెన్షన్ మంచిది, చేసిన పనులు అభోగం, కానీ ప్రజలకు తీసుకుపోవడంలో ప్రాబ్లం. రాత్రి పగలు అక్కడ పెట్టి పని చేయించారు. అదే విధంగా జిఎన్ఎస్ఎస్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉండి వాళ్ళు కేవలం మట్టి పనులు చేస్తే మీరు ఆ ఉక్కు పోయేటప్పుడు ఆ రోడ్లో కూడా తిరిగి వచ్చారు సార్. మోరవర్ నేను ఆ రోజు గాలేరు అందరినీవా ఆ కాల వెడల్పు చేస్తానని చెప్పాను. ఎందుకంటే నీళ్ళని జీడిపల్లి వరకు ఎక్కువ నీళ్ళు వస్తే ఉపయోగపడతాయని వెడల్పు చేస్తానంటే మీరు చేయడం ఏంటి 20 ఏళ్ళు 40 ఏళ్ళు చేస్తానని చెప్పి మాట్లాడి అసలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితులు లేరు. మాటలు అయితే కోటలు దాటుతున్నాయి, చేష్టలు అయితే గడప కూడా దాట్లా. ఈరోజు పులివెందులకు నీళ్ళు పోయినాయంటే కూడా మీ పుణ్యమే సార్. ఈరోజు ఆ చిరి చెట్లు బతికినాయంటే కూడా మీరు నిలబెట్టి రెండు జిల్లా వాళ్ళని పిలిపించి గోరకల దగ్గర మన అవుకు రిజర్వాయర్ నుంచి మనం మీరే వచ్చారు స్టార్ట్ చేసేది. అక్కడి నుంచి ఇచ్చాం అరకు ఇది చేసి అవుకు టనల్ చేసాం. చేయడమే కాకుండా ఒక్కసారి నీళ్లు లేకపోతే నేరుగా పెన్నాది నుంచి గండికోటకు నీళ్ళు తీసుకుపోయి అక్కడి నుంచి చిత్రావతికి ఇచ్చి రెండు టీఎంసీ నీళ్ళు ఇచ్చి ఆ రోజు పంట కాపాడా. నేను ఆ రోజు పంపించేవాడు మనవాడు సతీష్ రెడ్డి. అప్పట్లో గడ్డంపించి అక్కడ ఇచ్చిన తర్వాత ప్రామిస్ అయినాక మళ్ళీ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన తర్వాత ఇది చేశాడు. అవును సార్. ఆ జిఎన్ఎస్ఎస్ పోయింది కూడా మన పుణ్యమే సార్. ఇప్పుడు ఇదే జిఎన్ఎస్ఎస్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కాంట్రాక్టర్కు డబ్బులు ఇచ్చి కేవలం ఎవరైనా ఈ యొక్క బ్యాక్ రివర్స్ వాటర్ అంతా కూడా జిఎన్ఎస్ఎస్ పాడితే రాయల్ ఇక్కడ ఈ కర్నూలు జిల్లాలో ఉండేటువంటి బనగానిపల్లె కావచ్చు, పాండ్యం నియోజకవర్గం కావచ్చు, కిందివి కూడా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతాయి సార్. ఆ గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ కాకుండా గ్రౌండ్లో కూడా లైనింగ్ చేస్తున్నారు, కానీ ఎస్ఆర్బీసీని పట్టించుకోవడం లేదు సార్. ఏవైతే ఇబ్బందికరంగా ఉంటుందో అక్కడ. నేనేమంటానంటే లైనింగ్ అనేది సైడ్లకు చేస్తారు సార్, అవసరం లేదు. నా లెక్క ప్రకారం జిఎన్ఎస్ఎస్కి అవసరం లేదు సార్. ఏదైనా అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అన్నానంటే లైనింగ్ చేస్తే లాస్ట్కి నీళ్లు పోతాయి కానీ స్వీపేజ్ ఉండదు. నా ఉద్దేశం ఎక్కడికక్కడ భూమే ఒక జలాశయంగా తయారు కావాలి. ఆ జలాశయంగా తయారు కావాలంటే ఎక్కడికక్కడ నీళ్ళన్నీ స్వీపేజ్ కావాలి. ఒకసారి స్వీపేజ్ అయితే 10 అడుగులు నీళ్ళు వస్తాయి. 10 అడుగులు నీళ్ళు వస్తే ఎప్పుడన్నాగా నీళ్లు కావాలంటే పంప్ సెట్స్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అది నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ కాన్సెప్ట్ని. అందుకే ఇంకుడు గుంట్లు కూడా ఎక్కువ దూవాం రాయలసీమలో. అది ఒక ఉద్యమం మాదిరిగా తయారు చేసాం. ఉద్యమమారిగా తయారు చేశాం. ఇప్పుడు ఆ జిఎన్ఎస్ఎస్ ఉన్న బనగానిపల్లి నియోజకవర్గంలో మొత్తం బోర్ వాటర్ 80 అడుగులు 70-80-100 ఉండేటివి మళ్ళీ 200-300 పోతే కూడా రావడం లేదు సార్. అది చాలా ప్రాబ్లం అయిపోయింది. చాలాసార్లు కూడా మేము అక్కడ ధర్నా చేసాం, అన్ని చేస్తే కూడా వాళ్ళు కంటిన్యూ కాంట్రాక్టర్ కేవలం కాంట్రాక్టర్కు డబ్బుల కోసం సార్. అది విల్ ఫైట్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ సార్.